సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలని బైబిల్ ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వారం మనం ముందున్న అనేక ప్రశ్నల్లోనికి మనం వెళ్ళి సమాధానాలు బైబిల్ నుంచి అడిగి వెతికి తెలుసుకుందాం. ఓకే, మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం ప్రియులారా. మొదటి ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న అడుగుతున్నవారు ఏమండి, శ్రీకాకుళం జిల్లా జయరాజు గారు. ఏమండి, నా వయసు 23, నేను ఒక వికలాంగిని. నా సందేహం ఓకే ఏమిటంటే, మత్తయి వార్త 27:52 వచనం ప్రకారంగా సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇక్కడ సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన సజీవుడుగా రావటం జరిగింది. ఆయన ఒక్కడే కదా, కానీ పై సందర్భంలో అనేక మంది పరిశుద్ధ శరీరంతో లేచెను అని ఉంది. కానీ బైబిల్లో వీళ్ళ గురించి ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మీరు నా యొక్క సందేహాన్ని సంపూర్ణంగా నాకు చెప్పండి దయచేసి. ఇంతకుముందు నేను పంపిన మెసేజ్కి రిప్లై లేదండి, దయచేసి గమనించండి అని, నా యొక్క సందేహానికి రిప్లై ఇవ్వండి అని గమనించండి. ప్రియులారా, ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నలు మరి సీక్వెన్షియల్గా వారాల వ్యవధిలో అది రావడం జరుగుతుంది, ఎందుకంటే మీకంటే ముందు అడిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి ఈ వారం మీరు అడిగారు కాబట్టి ఈ వారమే శనివారం మీ ప్రశ్నకు జవాబు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మీకు ముందు చాలామంది ఉంటారు కదా. కనుక రానున్న 2-3 వారాలలో మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ వారం ప్రశ్న మీరు సమాధానం కోసం మీరు వెతికితే వెంటనే ఈ శనివారం మీకు రాకపోవచ్చు, అప్పుడు మరో శనివారం చూడాలి, అప్పుడు కూడా రాకపోతే మరో శనివారం చూడాలి. కానీ ప్రతి ప్రశ్నకు జవాబు అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది నాన్న. రిప్లై రాలేదు అని ఒక వారం మీరు చూసి ఆ తర్వాత వారాలు మీరు చూడకపోతే సమాధానం లేదు అనుకొని పొరపడకండి. కనుక ఈ విషయాన్ని అడుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ సోదరుడు జయరాజు అడుగుతున్న ప్రశ్న ప్రకారంగా మత్తయి సువార్త 27:52 వచనంలో ఏముందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27:52 వచనం ఏముందండి? అక్కడ సమాధులు తెరవబడ్డాయంట, నిద్రించిన అనేకుల పరిశుద్ధుల శరీరములు అంటున్నాడు. చూడండి, లేచాయి అంటే యేసుక్రీస్తు గారు లేవటంతో పాటు పునరుద్ధానంతో పాటు ఏమండి అనేక మంది శరీరాలు కూడా లేచాయి. అంటే ఇది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారు పునరుద్ధాన సమయానికి జరిగిన సందర్భం, అంటే ఆదివారం. వారు ఏం చేశారట లేచిన తర్వాత? చదువుదాం. ఏమండి, వారు సమాధులలో నుంచి బయటికి వచ్చి, ఎందుకంటే వారు సమాధుల కార్యక్రమం ఎలా ఉండదో మీకు తెలుసు, ఎందుకంటే తొలిచిన సమాధిలో వాళ్ళు పెట్టబడేవాళ్ళు, గుహలలో పెట్టబడేవాళ్ళు. మరి అబ్రహాము, శారా, మరి పితరులందరి యొక్క వారి యొక్క సమాధులను మనం చూడగలిగితే వాళ్ళు మక్పేలా గుహలో పాతి పెట్టబడడం, ఇలా పలు రకాలుగా వాళ్ళ శరీరాలు దాచబడడం అనేది మనకు తెలుసు. ఏమండి, కనుక పరిశుద్ధుల శరీరాలు అనేకమైనవి ఏమండి వాళ్ళు మట్టిలో పూడ్చేయలేదు. వాళ్ళు ఒక గుహను తయారు చేసి ఆ గుహలో ఈ శరీరాలన్నిటినీ కూడా నారబట్టతో చుట్టి పెట్టేవాళ్ళు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనకి లాజరు గారు మనకు తెలుసు. ఏమండి, యేసు ప్రభు వారు లాజరు గారు పట్ల చేసిన అద్భుతాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నారు? యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళడం, అప్పటికి 3 దినాలు అయిపోవటం, అప్పుడు ఆ రాయిని దొర్లించమని చెప్పటం, అప్పుడు యేసు ప్రభు వారు పిలవటం జరిగింది. అంటే వాళ్ళ కాలంలో సమాధి కార్యక్రమం అనగానే వాళ్ళు తొలిచిన రాతి గుహల్లో లేదంటే అప్పటి వరకు ఉన్న గుహలలో ఏవైనా ఉంటే అక్కడ వాళ్ళు సమాధి కార్యక్రమం అనేది వారి శరీరాలను పాతిపెట్టడం అనేది జరిగేది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారి సమయంలో కూడా ఆయన ఎలాగా ఒక క్రొత్త సమాధిలో పెట్టబడ్డారు. అరిమతయ్య యోసేపు పర్మిషన్ అడిగి అందులో పెట్టారు, పిలాతును అడిగి. యేసుప్రభు వారు ఆదివారం ఉదయం పరదేశం నుంచి డైరెక్ట్గా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అక్షయ శరీరాన్ని ధరించుకొని లేచినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధుల శరీరాలు అంటే యేసు ఒక్కడే పరిశుద్ధుడు అన్నది ఆయన ప్రశ్న. అంటే సోదరుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆయన సజీవుడిగా రావటం జరిగింది, కానీ పై సందర్భంలో అనేక మంది పరిశుద్ధ శరీరంతో లేచిన, కానీ బైబిల్లో వీళ్ళ గురించి ఎక్కడా చెప్పలేదు అని అంటూ, నేను పంపిన మెసేజ్కి రిప్లై ఇవ్వండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం లేవటంతో పాటు పరిశుద్ధులైన వాళ్ళు కూడా లేచారు. పరిశుద్ధులు అనగానే ఎవరు? పరిశుద్ధులు అనగానే వారు యేసుక్రీస్తునందు విశ్వసించిన వాళ్ళు లేదా దేవుని యందు నమ్మకయించిన వారు. వాళ్ళు తమ జీవిత కాలంలో పవిత్రంగా బ్రతికిన వాళ్ళు, దేవుని యందులో భయముతో వాళ్ళు కన్ను మూసిన వాళ్ళు, వారే కదండి పరిశుద్ధులు అవుతారు. అవునా? లాజరు ఒక పరిశుద్ధుడు కనుక యేసుప్రభు వారు లాజర్ను లేపారు. అలాగే పితరుల్లో కూడా చాలామంది పరిశుద్ధులుగా వాళ్ళు సమాధి చేయబడ్డారు. కనుక పరిశుద్ధులైన వారుగా లేచారు అంటే ఎందుకు జరిగింది? అదొక అద్భుతం. అంటే యేసుక్రీస్తు వారు లేవటంతో పాటు పరదేశం నుంచి ఆయన రావటం కొంతమందిని తీసుకుని వచ్చాడు. అదృష్టం కదండి. దొంగవాడు సిలువలో యేసుప్రభుతో పాటు భూమి మీద ఒకేసారి పరదేశికి వెళ్ళటం ఛాన్స్ నిజంగా అందరికీ రాదండి. అది నిజంగా యావత్తు కాలానికే ఒకే ఒక బంగారు అవకాశం. అప్పుడప్పుడు చూడండి, మనం వెళుతున్న ఫ్లైట్లో కానీ, మనం ప్రయాణిస్తున్న ఏదైనా వాహనంలో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ ఎవరైనా ఒక సెలబ్రిటీ వెళుతున్నారనుకోండి, అది ఆశ్చర్యం. అంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాము అని చెప్పుకుంటుంటారు. అలాంటిది భూమిని విడిచి పరదేశికి వెళ్ళటంలో యేసుప్రభు వారు ఆ రోజు ఆయన వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయేటప్పుడు యేసుప్రభు వారు ఆయనకి ఇచ్చిన వరం ఏంటంటే, నాయన నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే ఇద్దరు ఒకేసారి పరదేశంలోకి ఎంటర్ అయ్యారంటే నిజంగా ఈ విశ్వాన్ని దాటుకొని పరదేశికి యేసుప్రభుతో పాటు వెనక ఉండి వెంబడించిన వ్యక్తిగా మనకి సిలువులో దొంగోడు కనబడతాడు. ఎంత వండర్ఫుల్ ఛాన్స్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు దాన్ని. ఒక సదవకాశం, బంగారు అవకాశం. అది యేసుప్రభుతో కూడా వెళ్ళటం అనేది అది గొప్ప భాగ్యం అనేది చెప్పుకోవాలి. అలాగే యేసుప్రభుతో పరదేశంలోనికి వెళ్ళటం ఒక భాగ్యం అయితే యేసుప్రభుతో పాటు మరలా భూమి మీదకి రావడం కూడా అదొక భాగ్యమే కదండి. ఆయన లేచినప్పుడే కొంతమంది పరిశుద్ధులు లేవటం అంటే అది కూడా చాలా గొప్ప విషయమే కదా, వండర్ అది. కనుక దేవుడు ఎంపిక చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళనే యేసుప్రభుతో పాటు నాయన మీరు కూడా వెళ్ళండి, ఒక్కసారి మీరు కనబడండి అంటున్నాడు. అదే ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదువుతుందో మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 27:52 చదువుదాం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వాళ్ళు బ్రతికి ఏం చేశారంట? కిందన అంటున్నాడు సమాధులలో నుంచి బయటికి వచ్చి. ఆదివారం జరిగిందండి ఇది, ఆదివారం జరిగింది. ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో అంటే యెరూషలేములోనికి ప్రవేశించి అనేకులకు కనిపించారు. అరే ఈయన మొన్న అంటే ఆ ఊరి వారు గుర్తుపట్టాలి అంటే అనేకులకు అగపడ్డారంటే ఎప్పుడో అబ్రహాం గారు లేచారనుకోండి, అబ్రహాం గారు వాళ్ళకి తెలియదుగా, ఏమండి దావీదు గారు వారికి తెలియదుగా. అంటే ఎప్పుడో పూర్వకాలంలో క్రీస్తుకు ముందు చనిపోయిన వాళ్ళు లేచారు అనడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే అనేకులకు అగపడ్డారు అంటే అగపడిన వారు గుర్తుపట్టి పలానా వ్యక్తి అని వీళ్ళు తెలుసుకోగలిగారు. ఇది అద్భుతము. నిజంగా యేసుతో పాటు అనేక మంది లేచారు అనే విషయం తెలియాలంటే వారు ఆ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు, ఆ ఊరి వారికి ఎరిగిన వారుగా అయి ఉండొచ్చు. ఏమంటే ఇది మన ఎక్స్పెక్టేషన్ మాత్రమే. కనుక ఎవరు లేచారు అన్నది మనకు తెలియదు, కానీ యేసుతో పాటు కొందరు పరిశుద్ధులైన వారు లేచారు. వాళ్ళు కూడా యేసుతో పాటు మరి యేసు ఎలాగైతే శిష్యుల దగ్గరికి వచ్చారో వారు కూడా పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించి అనేక మందికి కనిపించారు అనే మాట వ్రాయబడింది. కాబట్టి దేవుడు వారిని పంపాడు అంటే వారు పరిశుద్ధులు కారా? ఖచ్చితంగా వాళ్ళు పరిశుద్ధులే. ఎందుకంటే సమాధులలోనికి వెళ్ళాలి అన్నా, సమాధుల్లో నుంచి బయటికి రావాలి అన్నా అది కేవలం దేవుని చేతిలో ఉన్న పని. ఎందుకంటే ఆత్మలను పాతాళానికి పంపాలన్నా, తిరిగి ఆత్మలను పాతాళంలో నుంచి బయటకు తీసుకొని రావాలి అన్నా అది ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఉంటుంది, అది తండ్రి అయిన దేవుని చేతిలో ఉంటుంది. ఆయన మాత్రమే పాతాళంలోనికి పంపువాడు, ఆయన మాత్రమే పాతాళంలో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు. సమూయేలు మొదటి గ్రంథం 2:6 చూడండి. ప్రవక్త అయిన సమూయేలు రాస్తున్న మొదటి గ్రంథం 2:6 ఏమంటున్నాడు అక్కడ? జనులను సజీవులుగాను అంటే చనిపోయిన వారిని బ్రతికున్నట్టుగా ఆయన తీసుకొని రాగలడు. అలాగే బ్రతుకున్న వారిని మృతులుగాను కొని ఆయన చేయగలడు. పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఎవరు? తండ్రైన దేవుడు. కనుక ఆయనకు మాత్రమే సర్వశక్తులు ఉన్నాయి. అంటే ఆ రోజు యేసుతో పాటు పునరుద్ధాన సమయానికి నిజంగా ఆ లోకాన్ని విడిచిపెట్టి మరలా భూలోకాన్ని దర్శించుకునే అవకాశం అండి ఏ ఆత్మలకి ఉండదండి అవకాశం. ఒకసారి భూమి మీద ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా నో ఎంట్రీ ఏ ఆత్మకైనా సరే. కానీ దేవుడు పర్మిషన్ ఇస్తే వండర్ కదండి. ఆ రోజు నిజంగా వాళ్ళు వచ్చేసారట, మరలా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారట, అనేక మందికి కనిపించారట. వాళ్ళందరూ నిజంగా చనిపోయిన వాళ్ళు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందండి. వాళ్ళు తిరిగి బ్రతికి సజీవులుగా కనబడ్డారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అదేనండి అక్కడ జరిగిన అద్భుతం. కాబట్టి వారు అనేక మంది శరీరంతో లేచారు. మరి వీళ్ళ గురించి బైబిల్ ఎక్కడ చెప్పలేదేంటానా? చెప్పాడు కదా, ఇక్కడ కిందను రాస్తున్నాడు కదా వాళ్ళు లేచారని. అసలు ఇప్పుడే కాదు నాన్న, దానికి ముందు కూడా చాలామంది భక్తులైన వాళ్ళు, తర్వాత దేవుని పట్ల భక్తి జీవితాన్ని గడిపిన వారు కూడా బ్రతికింపబడ్డారు. అందుకే కదా హెబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలిగితే, హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం, హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. స్త్రీలు మృతులైన తమ వారిని, చనిపోయిన వారిని పునరుత్థానము వల్ల మరలా పొందిరి అంటున్నాడు చూడండి. పునరుద్ధానం వల్ల మరలా పొందారు అంటే బ్రతికారా? అవును. మరి ఏలియా గారు బ్రతికించారా? బ్రతికించారు. చాలామంది తమ బిడ్డలను కోల్పోయిన వాళ్ళు, భర్తలను కోల్పోయిన వాళ్ళు పాతకాలంలో కూడా అద్భుతాల ద్వారా బ్రతికింపబడ్డారు. అద్భుతాలు జరిగాయి. కనుక స్త్రీలు మృతులైన తమ వారిని పొందిరి. ఎలా? పునరుద్ధానము వలన అంటున్నాడు చూడండి. కనుక యేసుప్రభు పునరుద్ధానం ఎలాగైతే ఇక్కడ జరిగిందో, అప్పుడు కూడా కొంతమంది పునరుద్ధానం వల్ల వచ్చారు. అది దేవుని అనుమతితో మాత్రమే జరిగింది ఏనా? కాబట్టి బైబిల్లో రాయబడ్డాయి కనుక బైబిల్ చదవాలి. బాగా బైబిల్ చదివితే ఎక్కడెక్కడ రాయబడ్డాయి అనే విషయాలన్నీ తెలుస్తాయి. అందుకే కదా విశ్వవిద్యాలయం ఉంది. రోజు బైబిల్ చదవండి. మీకు అర్థం కాకపోతే యూనివర్సిటీలో విద్యార్థులుగా చేరండి. ఇంకా మంచి అంశాలు మీరు నేర్చుకుంటారు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్. వందనాలు డాడీ. పేరు సునీల, ఊరు రాజమండ్రి, వయసు 20. ఏం అడుగుతుంది సోదరిమైన? డాడీ, నా ప్రశ్న ఏంటంటే, మన వీడియోస్ చూసిన కొందరు తాతయ్య గారు మాట్లాడిన వీడియోస్ నేను షేర్ చేశాను. కరోనా ఎందుకు వచ్చింది అన్నది షేర్ చేస్తే వాళ్ళు, కరోనా దేవుని ఉగ్రత కాదు, దేవుని సెలవు లేకుండా పిట్ట కూడా నేల రాలదు. అది నిజమే, కానీ కరోనా దేవుని ఉగ్రత అయితే విశ్వాసులు ఎందుకు చనిపోతున్నారో? అప్పుడు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులు కాపాడబడలేదా? కనుక ఇది దేవుని ఉగ్రత మాత్రం కాదు, కానీ దేవుని సెలవు మాత్రం ఉంది అంటున్నారు డాడీ. ఇందులో ఏది నిజం డాడీ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి డాడీ, నేను వాళ్ళకి చెప్తాను. వందనాలు డాడీ. కిందనే రాసింది అలాగే డాడీ, దేవుని వ్యతిరేకించిన వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో అమాయకులైన వాళ్ళు చనిపోతున్నారు, పాస్టర్స్ చనిపోతున్నారు, దేవుడు వారిని కాపాడలేడా అంటున్నారు డాడీ. ఓకే తల్లి, ఏం భయపడవలసిన పని లేదు. ప్రతిదానికి జవాబు ఉంటుంది బైబిల్లో, మనం వెతకాలి. ఓకే, కరోనా అన్నది అది దేవుని ఉగ్రత సెలవ అంటే, సెలవు వేరు ఉగ్రత వేరా? ఆయన సెలవిస్తేనే ఏ తెగులైనా వస్తుంది. కరోనా అనగానే అది ఒక తెగులు, అంటే మనిషి ప్రాణాన్ని హరించే ఒక జబ్బు, లేదా ఒక దోత అని మనం చెప్పుకోవచ్చు. మరణదోత, మృత్యుదోత, యావత్తు ప్రపంచాన్ని ఈరోజు కబళిస్తున్న అది ఒక సంహారక దోత అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు ఎలాగైతే ఇశ్రాయేలు కాలంలో ఐగుప్తులో సంహారం చేసిందో, ఇప్పుడు కూడా కరోనానే ఒక సంహారక దూత దేవుడు పంపాడు. అది ఒక్కొక్క విధంగా, ముందంతా కూడా పెద్ద వయస్కు వాళ్ళని చంపేసింది, ఇప్పుడు మధ్య వయస్కులను చంపుతుంది, ఆ తర్వాత పిల్లలను కూడా చంపడానికి సిద్ధపడుతుంది. దేవుడు అనుమతి, దేవుడు సెలవు లేకుండా ఇది జరగదు. అయితే పాపం బిడ్డ ప్రశ్న ఏంటంటే, మంచోళ్ళు చచ్చిపోతున్నారు అని. మంచోళ్ళు చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, కరోనాలో మృతి చెందుతున్నవారు దేనిని బట్టి మృతి చెందుతున్నారు? పలు రకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ దేవుని ఉగ్రత బయట ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని జాగ్రత్త పడిన దేవుడు చెప్పినప్పుడు తలుపులు వేసుకోకుండా వీధిలోకి నాకేం పర్వాలేదని తిరిగారనుకోండి, చావరా? భక్తులైతే మాత్రం చావరా? అంటే మీ నిర్లక్ష్యాన్ని దేవుని మీదకు తోసేసి, దేవుడు నేను ఎలాగైనా తిరుగుతాను, దేవుడు నన్ను కాపాడాలి అని ఒక మొండి వైఖరి అనేది చాలామందిలో ఉంది. కరోనా అంటే ఆవిడ చెప్పాడు కదా, పిచ్చోడు, తొక్కండి తొక్కండి అని కాళ్ళతో తొక్కడానికి. మరి తొక్కేసిన తర్వాత ఎందుకు మరి కరోనా ఎంతకీ అంతమందిని చంపేస్తుంది? తొక్కలేదా నువ్వు? అంటే ఇంతకు తొక్కింది దేన్ని తొక్కో వాడికే తెలీదు. ఏమండి, ప్రార్థన చేశారు చాలామంది, కరోనా నువ్వు పోవాలి అని 2 సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, పోలేదు. నీ ప్రార్థనకు పోతుందనో, లేదంటే నువ్వు కాళ్ళతో తొక్కితే అది పారిపోతుందనో, ఇలాంటి అపోహలు, మూఢనమ్మకాలు అంటారు వీటిని. ఏదో అన్ని జనులు చూచి, ఎవరినో చూచి, వీళ్ళందరిలో మూఢనమ్మకాలండి. క్రైస్తవులో మూఢనమ్మకాలు లేవని మీరు అనుకున్నారేమో, నెంబర్ 1 మూఢనమ్మకాల స్థానంలో ఉన్నది క్రైస్తవులే ప్రపంచంలో. ఎందుకంటే అబద్ధాలను నమ్ముతున్నారు. మూఢనమ్మకం కాకపోతే ఏంటండి? స్వస్థతలు నమ్ముతున్నారు, వరాలు నమ్ముతున్నారు, భాషలు నమ్ముతున్నారు, అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఇవన్నీ మూఢనమ్మకం కాకపోతే ఏంటండి, బైబిల్ చదవాలి కదా, బైబిల్ ఏం చెబుతుందో ఆలోచించాలి కదా. ఇవేవి వారు ఆలోచించకుండా కేవలం ఎవరో చెప్పిన మాటలను, వాళ్ళ కాపరులు చెప్పిన మాటలను వినేసి, ఏమండి ఇది దేవుని ఉగ్రత కాదు, ఉగ్రత కాదా, ఉగ్రత కాకపోతే ఎందుకు ఆయన తెగుళ్ళు పంపిస్తున్నాడు, పోనీ ఉగ్రత కాదు లేదో ఒక మాట చూడండి. ఏమండి మరి కీర్తనల గ్రంథం 78వ కీర్తన అమ్మ బైబిల్ చూడు తల్లి, 78వ కీర్తనలోని 49-50 వచనాలు చూడండి. అక్కడ ఏమంటున్నాడు? 78వ కీర్తనలోని 49-50 ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఉపద్రవమును కలుగజేయు దూతల సేన, చాలా సైన్యం దిగుతుందట. తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవను రెడీ చేశాడు, చదును చేశాడట. నువ్వు మరణం నుంచి తప్పించుకోకుండా మీ జీవమును తెగుళ్ళు అంటున్నాడు చూడు, తెగుళ్ళకు అప్పగించెను. తెగులు అంటే ఏంటి? జబ్బు. ఏమండి ఇదంతా ఆయన కోపమా? ఏమండి సెలవా? తెగులు కూడా రావాలి అంటే సెలవే రావాలి తల్లి. వాళ్ళకి బైబిల్ సరిగ్గా తెలియక ఇది తెగులు, ఇది సెలవు, బైబిల్ పైన కనీస అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మూర్ఖపు మాటలు తల్లి, అవి నువ్వు నమ్మద్దు. అందుకే కదా ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం ఉంది. ఈరోజు మహాజ్ఞానానికి నిలయంగా, కేంద్రస్థానంగా ఉంది. బైబిల్ పట్టుకుని చెప్పే ప్రతి వాడు మహాజ్ఞానం అనుకుంటే వాళ్ళు పిచ్చితనం, వెర్రితనం. అది ఇప్పుడు అర్థం కాదు వాళ్ళకి. కన్ను మూసిన వాళ్ళకి ఇప్పటికే బాగా అర్థమైపోయింది, ఇక మూసేవాళ్ళు కూడా తర్వాత త్వరలో అర్థమైపోతాయి. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్న మాట ప్రకారంగా వారి జీవమునకు తెగులుకు అప్పగించాడు అంటే దేవుడే అప్పగించేస్తున్నాడు వాళ్ళ జీవాన్ని, తెగులుకు అప్పగిస్తున్నాడు. తెగులు అంటే నేను హరించేసేది, నేను తినేసేది, చంపేసేది. అవునా? ఇంతకీ తెగులు మీద అధికారి ఎవరో? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం, ఏమ్మా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడు తల్లి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది? కాగా మనుషులు దేవుని తీవ్రమైన వేడిమి వల్ల కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. ఏమండి ఈ తెగుళ్ళ మీద అధికారం ఎవరిది? కరోనా వచ్చింది, తెగుళ్ళ మీద అధికారం ఎవరిది అనుకోండి? దేవుడే. తెగులు పంపించాడు, ఉగ్రత కాదా? ఉగ్రత కాదంటారేంటి? అంటే భక్తుల దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఉగ్రత కాదని చూడండి. దేవుని ఉగ్రత వెళుతున్నప్పుడు భక్తుడు బయటకు వచ్చినా పోతాడు, తెలుసుకోండి. పెద్ద తుఫాను వచ్చేసింది, గంటకి 180-200 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. మీకు అనౌన్స్మెంట్ వచ్చింది, నేను దైవ భక్తుణ్ణి, నేను సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబెడతాను. నిలబడేళ్ళు కొట్టుకుపోతావు. ఏమంటే దానికి దీనికి సంబంధం ఏంటి? దేవుని ఉగ్రత అది పెనుగాలు రూపంలోనో, భయంకరమైన తుఫాను రూపంలోనో, తెగులు రూపంలోనో సమాజం మీదకి వస్తున్నప్పుడు నేను దైవభక్తుణ్ణి అని నువ్వు అంటావేంటి? నీకు తెగులును ఆపే శక్తి లేదు. నువ్వు మోసే అనుకున్నావేంటి తెగులు దగ్గర నిలబడిపోవడానికి? ఆయన వేరు, ఆయన కాలం వేరు. అది దేవుడిని అడిగితే దేవుడు వెళ్ళి నిలబడమన్నాడు. ఈయన డైరెక్ట్గా నిలబడితే మోసే గారిని కూడా ముట్టుకెళ్ళిపోద్ది అది. ఏమండి ఇక్కడ ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు ఒక సందర్భం ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఆ సందర్భం కూడా చూద్దాం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయం చూడండి నాన్న. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలీలు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఏం జరిగింది? తప్పు విషయంలో, పేరు విషయంలో మనం చేసిన తప్పు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టించేశాడు, జబ్బు పుట్టించేశాడు. పోతున్నారు అందరూ. నేటి వరకు మనం దాని నుండి పవిత్రపరచుకొని ఉన్నాము. ఏంటి? యెహోవా సమాజంలో తెగులు పుట్టేసిందా? ఏమండి మనలను మనం పవిత్రపరచుకోవాలి, జాగ్రత్త పడాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా రెఫరెన్స్లు మీరు ఉన్నారు కదా. ఉగ్రత తీరినంత వరకు నువ్వు వెళ్ళిపో, తలుపులు వేసుకో, లోన దాగుకో, బయటకు రావద్దు. నేను భక్తుడిని, నేను బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాను. చదివారా మాట? ఇంకొకసారి జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే వీళ్ళకి ఆ రెఫరెన్స్లు ఎన్నిసార్లు వాళ్ళకి చెబుతున్నా వాళ్ళకి భయం లేదండి. యెషయా యెషయాగ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెషయాగ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించి వెళ్ళి తలుపులు వేసుకో. బయట భయంకరమైన ఉగ్రత ఉంది దేవునిది. ఆ ఉగ్రత తీరినంత వరకు కొంచెం సేపు దాకోవయ్యా, దాకో. ఏమండి మరి ఇప్పుడు ఉగ్రత, తెగులు అనేది దేవుని ఉగ్రత బయటకు వచ్చేసింది, సమాజం అంతా తిరుగుతుంది. లాక్డౌన్ పెట్టడం వల్లే కదండి ఈరోజు మరణాల రేటు తగ్గింది. ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేయకపోతే పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయేవాడండి. ఏమండి సంఖ్య తగ్గింది గణనీయంగా. వెరీ గుడ్. అంటే మిమ్మల్ని లోపల పెట్టి బిగించడం వల్ల అదే లాక్డౌన్, అందుకే ఆగారు, పోయేవాళ్ళు లేదంటే. ఇప్పుడు చాలామంది మంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే పాపులు వెళ్ళిపోతున్నారు కాదు, పాపులు పోతారు. ఎందుకంటే దేవుడు లెక్కలో ఎవరెవరిని లేపేయాలో వాళ్ళందరినీ లేపేస్తాడు. పాపుల లెక్క అంటూ ఒకటి ఉంటుంది. ఇంకొకటి రెండోది మన నిర్లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. ఏంటది? దేవుడు జాగ్రత్త చెప్పిన మాస్కులు వేసుకోకుండా, మొదటే సూచనలు కలబడినప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా, ఏమండి వెంటనే వైద్యుని సంప్రదించకుండా, ఆ పర్వాలేదులే జ్వరమే కదా, జలుబే కదా, తగ్గిపోద్దు కదా అని అనుకుంటే ఎలా చెప్పండి? అది ముదిరి చిలికి గాలివాలైపోయినట్లుగా, ఏమండి అది ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి మరి కఠోరంగా అది మారిపోయి మనిషిని చంపేస్తుంది. దానికి ఎవరు బాధ్యులు చెప్పండి? మీరు నిర్లక్ష్యత చూపించి ఆ నేరాన్ని నేను భక్తుడు కదా నన్ను ఎందుకు చంపాలి అనుకుంటే ఎలా? జాగ్రత్త తీసుకోవద్దా? భక్తులు కూడా జాగ్రత్త పడాలి, భక్తులకు కూడా జాగ్రత్త కావాలి. నేను పర్లేదు దైవజనుణ్ణి, నాకే ఇబ్బంది లేదు అనుకుంటే ఎలా చెప్పండారా? లేదు, తప్పనిసరిగా దాని విషయంలో భద్రత అందరూ పాటించాలి. మరి ముఖ్యంగా భక్తులైన వాడు దేవుడి కొరకు ఇంకా వాడికి పనుంది కాబట్టి, వాళ్ళు బ్రతకాలి కాబట్టి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. నేను ఆగలేనండి, బయటికి వెళ్ళిపోతానండి, పర్లేదండి తిరిగి వచ్చేస్తానండి, ఇప్పుడు బయటికి వెళ్ళానండి, మాస్క్ మాత్రం వేసుకోనండి, ఏది పడితే అది ముట్టుకుంటానండి, రోడ్డు మీద కనబడేవాడిని నేను కొనుక్కొని తింటానండి అంటే ఎలా చెప్పండారా? కనుక మీ నిర్లక్ష్యతను దేవుని మీద ఒక మోపి నేను భక్తుని దేవుడు ఎందుకు చంపేశాడు, భక్తులందరూ పోతున్నారంటే వాడిన మైకులే వాడితే చాలామంది చచ్చిపోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవునా? బాలు గారికి ఎందుకు వచ్చేసింది? వెళ్ళారు, ఎవరో మైక్ పట్టుకున్నారా, ఆ మైక్ని శానిటైజ్ చేయకపోవడం. మీకు తెలియదండి ఈ మైక్ని కూడా శానిటైజ్ చేస్తున్నారండి. చెయ్యాలి. ముందు జాన్సన్ గారు మాట్లాడారు, ఆ తర్వాత నేను మాట్లాడతాను, రేపొద్దున డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఎవరికి వాళ్ళు శానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. పర్లేదండి మేమంతా ఒక దగ్గర ఉన్నాండి, మా కుటుంబం అండి అలా అనుకుంటే ఎలా? నిర్లక్ష్యత వహించకూడదు, జాగ్రత్త పడాలి. ఏమండి మరొకటి భక్తులైన వారికి కూడా వస్తుందండి. భక్తులైన వారికి కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఎలీషా మరణకరమైన రోగంతో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? భక్తుడు కదా. రోగం ఎందుకు రావాలి? ఏం దేవుడు ఆ తెగులు నరికట్లేడా? రోగం అంటే తెగులే కదా. దేవుడు ఎందుకు ఎలీషా రోగాన్ని, మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు అతను తెగులు తగ్గించలేదు? అది అతని విశ్వాసానికి పరీక్ష కావచ్చు, లేదంటే అతని సమయం ముగిసిపోవాలి కాబట్టి ఏదో ఒక విధంగా మనిషి చచ్చిపోవాలండి. ఆ చావు అనేది ఇలా దేవుడు నిర్ణయించాడేమో భక్తుల విషయంలో. కనుక ఇలా రకరకాల కోణాలు ఉంటాయి, కోణాలను బట్టి ఆలోచించాలి. కానీ భక్తుడు చచ్చిపోయాడు కాబట్టి అది ఉగ్రత కాదంటే ఎలా? ఏమండి భక్తులైన వాళ్ళు కూడా చనిపోవచ్చు. భక్తులైన వాళ్ళు సరే కాపాడబడే అవకాశాలు సన్నగిల్లిపోవచ్చు. ఎప్పుడు? భద్రత లేనప్పుడు. కనుక అమ్మ ఇది దేవుని ఉగ్రత, దేవుని సెలవు అంటే ఇది దేవుని సెలవే, ఇది దేవుని ఉగ్రతే. మనం జాగ్రత్త తీసుకోవాలి. ఏమండి మనం జాగ్రత్త వహించినా మరి లేచిపోయామంటే అది దైవ సంకల్పం. లేదు అన్నారా, మీ జాగ్రత్తలో మీరున్నారా, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మీకు పనిలో ఉంచుతాడు, మీకు బాధ్యతలు అప్పగిస్తాడు, ఆ పనులను మీరు ముగించాలి. ఏమంటే చావు అంటే ఏమంటే భూమి మీద సహజ మరణం అంటారు చూసారా, న్యాచురల్ డెత్ అంటారు. అంటే ప్రమాదవశాత్తు చచ్చిపోకుండా, ఏమండి అలాగే నిద్రలోనే చచ్చిపోవటం, లేదంటే వయసు అయిపోయి చచ్చిపోవటం. ఏమండి ప్రతి చావుకి కారణం జబ్బే, మీకు తెలుసో తెలీదో. ప్రతి చావుకి కారణం జబ్బే. ఏమండి ఏం కాకుండా మా అమ్మగారు అలాగ నవ్వుతూ చచ్చిపోయారండి అనడానికి లేదు. ఎవరైనా జబ్బుతోనే చావాలి. ఎందుకంటే అవయవాలు సంవత్సరాలు గడిచే కొద్దీ అవయవాల్లో భయంకరమైన రోగాలు పుడతాయి. సైటోక్రోమ్సీ అనే కణం ఉంటుంది, సైటోక్రోమ్సీ దాని పేరు. అంతవరకు కణాలను రక్షించేది అదే జీవకణాలను తినేయడం ప్రారంభిస్తుంది. చచ్చిపోతారు. అప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఏమండి కడుపు దెబ్బతింటుంది, పేగులు దెబ్బతినొచ్చు, గుండె దెబ్బతినొచ్చు, ఏమంటే మెదడులోని కణాలు దెబ్బతినొచ్చు. Prati natural death, Prati Manishi, normal gets Chipoda, are the heart attack wallo, lungs failure wallo, head failure wallo, brain attack wallo, Yedo Shariro Loko Rogom Valnes at Chipota or another, Ye Sharira and an natural death in a postmortem and Jupiter. చనిపోయిన తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఏమండి ఈ మరణానికి కారణం ఇది అని వాళ్ళు చెప్తారు నిర్ధారిస్తారంటే ప్రతి రోగమే ప్రతి మరణానికి రోగమే మూలం అవుతుంది మరి రోగాన్ని ఎవరు పంపిస్తున్నారు దేవుడే ఏ రోగం పాపమా అదండి కనుక ఇంత దూరంతో మనం ఆలోచించాలి బైబిల్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది మిడిమిడి జ్ఞానంతో ఏదో రెండు మూడు అక్షరాల బైబిల్లో నేర్చుకొని మేము మహా జ్ఞానులు బోధకులు అనుకొని Bible chatapate or under Bothakul Kadama, Karaka Jagata. Okay? Adavanan Kutanabaga. Okay? God bless you, Tali. Tarata Prashna and Gulpo. The next question. Prashna. Adutano Leveru. Pavan Kumar, CBT, Machilipatnam. Daravantu Mario larger Maranchana, Daravantu Narkamako, larger Paradis Kulder, Aithe Daravantu Yapak Shakti Vundi, Kabate Lajan Gutupatadu, Haithe Daravantrakona Yapak Shakti Alantidi, Ilokolona Mario, Chesevi Maranapakontai, example education, work, job, etc. అవి అన్ని ఇక్కడ సంభాషించుకోవచ్చా అవకాశం ఉంటుందా హెల్ గాని హెవెన్ లో గాని ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుంది దయచేసి చెప్పగలరు వయసు 21 ఏనానా పవన్ ఎందుకు ధనవంతుడు మరియు లాజరు మరణించారు కాబట్టి లాజరు పరదేశికి వెళ్ళారు ధనవంతుడు జ్ఞాపక శక్తి ఉందా ఏ లాజరు గారికి లేదేంటి జ్ఞాపక శక్తి అందరికీ ఉంటదర జ్ఞాపకం ఉంచుకునేది మెదడు కాదు జ్ఞాపకం ఉంచుకునేది ఆత్మ ఈ రోజు మనిషికున్న ప్రతి సెన్స్ ఏమండి అది చూపు కావచ్చు అది ముట్టుకునే టచ్ కావచ్చు ఏమండి రుచి కావచ్చు వినికిడి కావచ్చు వాసన కావచ్చు ఇవన్నీ దేహానికి కాదండి దేహంలో ఉన్న ఆత్మకి ఉంటాయి అవునా మరి లేకపోతే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత చేప తిన్నారు ఆయన అక్షయ శరీరంతో చేప తినేశారు ఆయన అది మునుపటి శరీరంలో అది కాదు ఇక పాతన మందన కాలంలో బలులు అర్పిస్తే దేవుడు ఇంపైన వాసన సువాసనగా ఆగ్రాణించారట ఎలా ఆగ్రాణిస్తాడు ఆయనకు ముక్కు ఉందేంటి ఏమండి ఆయనకు ముక్కు రెండు కన్నాలు అందులోని నాలుగుకి రుచి మొగ్గలు ఇవన్నీ ఉండవండి సెన్సర్స్ ఇవన్నీ ఉంటాయని మీరు అనుకోకండి ఫిజికల్ బాడీలో ఉన్నట్టుగా ఈ స్ట్రక్చర్ అని కాదు అక్కడ ఏమండి ఆత్మకి ఉన్న అతీతమైన శక్తులు అంటారు వాటిని అవి బాడీకి దానికి అనుగుణంగా దేవుడు డిజైన్ చేశాడు ఆయనే కదా క్రియేటర్ ఏమండి కనుక జ్ఞాపకాలు ఎందుకు ఉండవు మరి ధనవంతుడికి జ్ఞాపక శక్తి ఉంది లాజర్కి లేదనుకుంటారా ధనవంతుడికి కాదండి అందరికీ ఆత్మలకు జ్ఞాపకాలు ఉంటాయి ఆత్మలకు జ్ఞాపకాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు సౌలు గారు రాజు అయిన సౌలు చచ్చిపోతాడు చచ్చిపోయే ముందు సోది చెప్పేదాని దగ్గరికి వెళ్తాడు సమూయేలు రప్పించమని పిలుస్తాడు సమూయేలు వస్తాడు వచ్చిన తర్వాత సమూయేలు రాగానే ఏమని మాట్లాడుతున్నాడు ఒక సందర్భం ఉంటుంది అక్కడ చూడండి ఒకసారి ఆ సందర్భం మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం ఏమంటున్నాడు అక్కడ యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును ఏమండి యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిస్తీయుల చేతికి అప్పగిస్తాడు రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు నాన్న మీరు అని సౌలుతో చెప్పగా ఏమండి అంటే సమూయేలు గారు ఎప్పుడో చచ్చిపోయారు సౌలు గారి కంటే ముందు సౌలుకు కుమారులు ఉన్నారని తెలుసు ఆయనకి జ్ఞాపకం ఉందా ఆయనకి ఉంది జ్ఞాపకం ఉందా ఆయనకి వచ్చాడు కాబట్టి చెప్తున్నాడు రేపు నీ పిల్లలు కూడా ఉన్నారు కదా నీ కుమారులు ఉన్నారు కదా నీతో పాటు వాళ్ళు చచ్చిపోతారు నువ్వు ఆయన వాళ్ళందరూ కలిసి వచ్చేస్తారు నా దగ్గరికి అని అంటున్నాడు ఆయన కనుక ఆత్మకి మరుపు ఉంటుంది అనుకోవడం కాదండి ఆత్మకు అన్నీ తెలుసు ఆత్మకి అన్ని జ్ఞాపకాలు ఉంటాయి భూమి మీద ఏం జరిగాయో అన్ని దానికి తెలుసు అలాగే ధనవంతుడు కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపక శక్తి అంటే ఏదో మెదడుంటేనే జ్ఞాపక శక్తి అని మీరు అనుకోకండి నాన్న ఆత్మకి సర్వశక్తులు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత భూమి మీద మనం ఏం చేసామో ఎలా ఉన్నామో ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి దానికి ఉదాహరణ మరి ధనవంతుడిని తీసుకోవచ్చు కదా ధనవంతుడు ఏమన్నాడు నాకు అలాగైతే 5 సోదరులు ఉన్నారంటే అంటే వీడికి ఇంటి దగ్గర 5 సోదరులు ఉన్నారనే విషయం కూడా తెలుసా వీడికి అలాగే నా ఇల్లు ఉంది కదా మా ఇల్లు వీడికి ఇల్లు తెలుసు అనమాట ఆ ఇంటికి అది కాదు లాజరు ఉన్నాడు కదా అతను లాజరుని కూడా తెలుసు అనమాట ఆ లాజరుని పంపించి మీరు చెప్పొచ్చండి వాళ్ళు వింటారు అంటే ఇంటి దగ్గర పరిస్థితులు కూడా పాతాళానికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకాలు ఉన్నాయా ఉంటాయండి ఖచ్చితంగా పాపం చాలామంది మంచి చచ్చిపోయి వెళ్ళిపోయారు కదండి. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఇంటి దగ్గర విషయాలు జ్ఞాపకం ఉంటే వాళ్ళకి అయ్యో ఇంటి దగ్గర పలానా వాళ్ళు ఉండేవాళ్ళు ఏమండి. ఆత్మ పాతాళానికి పోయి వేదనకి వెళ్తే ఇంకా అది వేరేలేండి, బాధతో ఉంటుంది. ఇక మంచిగా వెళ్ళిపోతే జ్ఞాపకాలు ఉంటాయి ఏమండి. మనకు ముందున్న వాళ్ళకో నాకు పిల్లలు ఉన్నారు, భూమి మీద నాకు భార్య ఉంది, అక్కడ నేను ఈ పనులు చేశాను, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుకుంటాం. రెండు లోకాల మధ్య ఉన్నవాళ్ళు అగాధం నుంచే మాట్లాడుకోగలేనిది పరదేశంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారితోనూ పితరులతోనూ వీళ్ళందరితో మనం మాట్లాడుకోవా, మాట్లాడతాం. కనుక జ్ఞాపకాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నాన్న ఉండవు అని అనుకోవడానికి లేదు, అన్నీ తెలుసు మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం ఉంటుంది, మనం ఏం పని చేసామో, ఎక్కడుండేవాళ్ళో, మన అడ్రస్ ఏంటో అవన్నీ మనకు తెలుసు. కానీ రాలేమంతే అక్కడి నుంచి, ఎందుకంటే లాక్ అయిపోతాం మనం, అది దేవుని చేతిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు పాతాళాలకు పంపడం అనేది ఆయన చేతిలో ఉంది, కాబట్టి అక్కడికి వెళ్ళి నిన్ను బంధింపజేస్తాడు. పరదేశకి వెళ్ళి నువ్వు బయటికి రాలేవు దేవుడు అనుమతి లేకుండా, పాతాళానికి పోయినా అస్సలు నువ్వు రాలేవు, దేవుడు అనుమతి ఉండాలి బయటికి రావాలి అంటే, పాతాళ నుంచి బయటికి రావాలి అంటే. కనుక జ్ఞాపకం కోసం అడిగావు కాబట్టి ఖచ్చితంగా నరులకి జ్ఞాపకం అనేది ఉంటుంది. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, అనయ్య నీకు యేసునామంలో వందనాలు. పేరు ఆర్ నవీన్ కుమార్, నా వయసు 20, బోధూరు గ్రామం, మంత్రాలయం, కర్నూలు జిల్లా. నేను ఆ ప్రశ్న, బైబిల్ ప్రకారంగా తల్లిదండ్రులకు పాదాలు మొక్కవచ్చా లేదా అనే ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పినావు అన్న, వెరీ వెరీ థ్యాంక్ యూ అనియా. తప్పనిసరిగా మొక్కునాన్న, తప్పే ఉంది. తల్లిదండ్రులు కదా నీకు జన్మనిచ్చిన వాళ్ళు, నేను దేవుళ్ళు పెంచిన వాళ్ళు, సన్మానించమని దేవుడు అన్నాడు కదా, సన్మానించు. వాళ్ళు పరిశుద్ధులైతే పాదాలు కూడా కడుగు, తప్పులేదు. ఏనా, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్, అనయ్య గారు క్రీస్తునామంలో వందనాలు. ప్రతాప్ అడుగుతున్నారు, వయసు 32, హైదరాబాద్ నుంచి సోదరుడు ప్రశ్నిస్తున్నాడు. ఏంటది? యోబు గ్రంథం 22:5-10 వచనాలు. ఏంటది? నీ చెడుతనం గొప్పది కాదా, నీ దోషం మితిలేనివి కావా? ఏమీ ఉయ్యక నేను నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటేవి, వస్త్రహీనులకు బట్టలు తీసుకుంటేవి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్లు ఇవ్వైతేవి, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టకపోతేవి, ఆ విధవరాండ్రు వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగొట్టితివి, కావుననే బోనులు నిన్ను చుట్టుకొనిచున్నవి, ఆకస్మిక భయం నిన్ను బెదిరించున్నది. ఈ వచనములో తేమానీయుడైన ఎలీఫజు యోబు గారు తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన యోబు గారి స్నేహితుడై ఉండి లేనిపోని నిందలో వేసి చెబుతున్నాడు. ఎలీఫజు మాటల్లో వాస్తవం ఎంత వివరించగలరు? ఎలీఫజు వాడు దొంగ ఏనా, అలాంటి దుర్మార్గులైన స్నేహితులు యోబు గారికి ఉన్నారు. వాళ్ళు దేవుని పట్ల యోబు పట్ల యోగ్యమైన పలికిన వాళ్ళు కాదు నాన్న, వాళ్ళు మంచోళ్ళు కాకండి. అసలు బైబిల్లో ఏం చెప్పింది? అసలు స్నేహితులను నమ్మొద్దురా అన్నది. చాలామంది స్నేహితులను నమ్ముతారు, ముఖ్య స్నేహితుని అసలు నమ్మొద్దు అని బైబిల్ చెప్పింది. ఏమండి, అయినా మీకు నిజమైన స్నేహితుడు యేసుప్రభువు, నమ్మదగిన వాడు దేవుడు మాత్రమే. ఏమండి, స్నేహితులను నమ్మటం, కుటుంబీకులను నమ్మటం, అనుకున్న వాళ్ళని నమ్మటం వద్దు, వాళ్ళు నమ్మకమైన వాళ్ళు కారు. కనుక ఇక్కడ ఇతను నమ్మకమైన వాడు అని అనుకొని యోబు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల్లో తేమానీయుడైన ఎలీఫెజ్ ఒకడు. అయితే మాట్లాడినవన్నీ యోబు గురించి మాట్లాడుతున్నాడు. అయితే అతని మాటల్లో నిజం ఉందా? ఒకవేళ అతని మాటల్లో నిజం ఉంటే యోబు ఎలాంటి వాడని బైబిల్లో రాయబడింది? యోబు చెడ్డోడా? యోబు చెడ్డోడు కాదండి, నీతిమంతుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అన్న సర్టిఫికెట్ ఎవరిచ్చారు? యోబు గ్రంథం చూడండి, 1 అధ్యాయం 1 వచనం, యోబు గ్రంథం ఏనా 1 అధ్యాయం 1 వచనం ఏముంది అక్కడ? ఊచు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థ వర్తనుడు. వర్తనుడు అంటే యథార్థంగా బ్రతికేవాడు అని అర్థం. ఏంటి? కాళ్ళు చేతులు కొడతాడా? ఏమండి, దప్పి చేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇవ్వలేదట, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టలేదట, విధవరాండ్ర వట్టి చేతులతో పంపించేశారట, తండ్రి లేని వాడి చేతులు విరగొట్టేశారట. అయ్యయ్యో, ఎన్ని మాటలు పలుకుతున్నాడండి. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా? ఏంటి, ఇన్ని తప్పులు చేసావురా నువ్వు? రే యోబు, స్నేహితుడు మాట్లాడుతున్నాడు, అలాగే ఏదైనా మాట్లాడుకుంటారు. నువ్వు ఇన్ని పాపాలు చేసావు కాబట్టి అనరా ఈ జబ్బు నీకు వచ్చేసింది అని ఎలీఫెజ్ మాట్లాడుతున్నాడండి. కానీ ఇది స్నేహితుడు అంటున్న మాటలు, దేవుడు అంటున్న మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? అతడు భూమి మీద యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అనే సర్టిఫికెట్ విరోధి అయిన ఎక్స్పార్టీయే ఇస్తుంది, అపవాది. అవునా, అపవాది అయిన వాడే మంచి మాటలు పలుకుతున్నాడు. అంటే యోబు ఎంత నీతిమంతుడు ఆలోచించండి. భూమి మీద చాలా గొప్పవాడు, మంచి వ్యక్తి. ఏమంటే మంచి వ్యక్తికే దేవుడు అనుగ్రహాన్ని చూపిస్తారు, కానీ ఇలాంటి దుర్మార్గుల పట్లకైతే యోబు భక్తులు ఎందుకు అవుతారు చెప్పండి? ఏమండి, ఏడు తండ్రి లేని వాళ్ళ చేతులు విరగొట్టి విధవరాంటను పంపివేసి డబ్బులు ఇవ్వకుండా ఇంత అన్యాయాన్ని వడిగట్టిన వాడు దేవుడి దృష్టిలో భక్తులు ఎలాగవుతారు చెప్పండి? అంటే ఇవి కిట్టక మాట్లాడుతున్న మాటలే. అంటే ఒక ఆపద కలిగేసరికి నువ్వు ఎంత పాపం చేసుకున్నావురా, ఎందుకంటే లేని నిందలు అంటారు దానిని. నింద అనగానే నిందలని నిజాలు కావు. ఒక నింద పడింది అంటే చాలామంది నిందలు నమ్ముతారండి. నిందలు ఎప్పుడూ నిజాలు కావాలి. నింద యేసుప్రభు మీద నిందలు ఉన్నాయి ఇప్పటికీ, పవిత్రురాలని కన్య మరియమ్మ మీద ఇప్పటికీ అనేక నిందలు వేశారు వాళ్ళు. లోకం వేసింది నిందలు, అయినా నిందలండి, నిజాలు కాదు. నింద వేరు, నిజం వేరు. కనుక ఇక్కడ వీడు మోపుతున్నది యోబు మీద నింద. అది యోబు మంచోడు కాదు. చూడండి యోబు గ్రంథం 29 అధ్యాయం 6 నుంచి వచనాలు కొన్ని చూడగలిగితే, యోబు గ్రంథం ఏనా యోబు గ్రంథం ఒకసారి చూడు, 29 అధ్యాయం, యోబు గ్రంథం 29 అధ్యాయం 6 వచనం నుంచి, నేను పెట్టిన అడుగల్లా నీతిలో పడను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహం కారును, పట్టణపు గుమ్మముల నుండి వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకొని, ఏమండి, యవ్వనులను చూచి దాగుకొని రే ముసలివారు లేచి నిలబడి, ఎందుకు నిలబడ్డారు? నువ్వు చెడ్డోడు అయితే గౌరవం, మంచోడు కదా, ఎంత మంచోడు. చూడండి, అధికారులు మాట్లాడటం అని నోటు మీద చేయి వేసుకుని ఎందుకు వేసుకున్నారు? అతను చాలా ఉత్తముడు, ఉత్తముడు. ప్రధానులు మాట్లాడక ఊరకొనరి వారు నాలుగు వారి అంగిళ్ళు అంటుకొనను, నా సంగతి చెవిన పడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటపడిన ప్రతి వాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చను. ఇయాలి అనగా మొర్ర పెట్టిన దీనులకు, తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను విడిపించి తిని. యోబు గారి మాటలు చూడండి, నేను ఎంత మంచోడిని, ఎంతమందికి నేను సహాయం చేశాను. ఎంతోమందిని దీనులను, తండ్రి లేని వారికి సహాయం చేశాడట. ఇంకా నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చను. అవునా, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. విధవరాండ్ర హృదయాన్ని సంతోషపెడితే వీడేం మాట్లాడుతున్నాడు? ఏమండి, విధవరాండ్ర వట్టి చేతులతో పంపివేసేవి. ఏమంటే కెట్టకపోతే అన్ని కెట్టనట్టే మాట్లాడతారు కదండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటాను కనుక అది నన్ను ధరించను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగాయు ఆయను. గుడ్డివానికి నన్ను కన్నులనైతిని, కుంటివానికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారికి వ్యాజ్యములను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుడు దవడ పళ్ళు ఓడగొట్టి తిని. దెబ్బకి దెబ్బ, చెడ్డైనప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నాను నేను, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. ఎంత మంచిగా ఉన్నాడండి, ఎంత మంచిగా యోబు గారు ప్రవర్తిస్తే ఈ దుర్మార్గుడేమో యోబు గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నాడండి. ఏమండి, ఎవరైనా సరే పడలేనప్పుడు పడలేనట్టుగా మాట్లాడతారండి. అవకాశం దొరికింది అనుకోండి, ఇంకంతా అవకాశం దొరికినట్టే మాట్లాడతారు, ఎందుకంటే అవకాశం వచ్చిందిగా, నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఏం మాటలు మీరు పట్టించుకోకండి, ఓకే? నిజానికి వీడు తప్పు మాట్లాడాడు అని ఏం చెప్తుందో చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథం 42 అధ్యాయం, యోబు గ్రంథం 42 అధ్యాయంలో 8 వచనం చూడండి. యోబు గ్రంథం 42 అధ్యాయం 8 వచనం ఏమన్నాడు? కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడని యోబునద్దకు పోయి ఎలనరా, మీరు చాలా దుర్మార్గుల్లా ఉన్నారు, నా సేవకుడు అన్నాడు యోబుని. అతని దగ్గరికి మీరు వెళ్ళండి, పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించాలి, మీ నిమిత్తం రా దహన బలి అతనివ్వాలి. అప్పుడు నా సేవకుడని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. అతను ప్రార్థన చేస్తూనే ఉంటాను, మీ ప్రార్థన నేను వినను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించేదను. యాలనగా నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. అంటే వీళ్ళ మాటల్లో అబద్ధాలు, దోతల్లో లోపాలు కనుగొంటున్నాడు అని. ఏమండి, ఆయన దృష్టికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కాంతి కలిగినవి కావు అని. ఇలా చాలా తప్పుడు మాటలు మాట్లాడారు వాళ్ళు, ఇదొకటే కాదు. కనుక నాన్న, ఇక్కడ ఈ దౌర్భాగ్యుడైన వాడు, ఎలీఫజ్ అయిన వాడు మాట్లాడుతున్న మాటలు అబద్ధపు మాటలు అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకంటే యోబు చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు, మంచివాడు, అనేక మందికి మేలు చేసినవాడు, అందుకే దేవుని సేవకుడయ్యాడు, దేవునికి ఇష్టడుగా మారాడు. కాబట్టి నాన్న, ఇది కిట్టక మాట్లాడుతున్న మాటలని నువ్వు అర్థం చేసుకో, ఓకేనమ్మా? గాడ్ బ్లెస్ యూ నాన్న ప్రతాప్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, తర్వాత ప్రశ్న. ఓకే, ప్రభు నామంలో మీకు వందనాలు బ్రదర్. మీరు నిర్వహిస్తున్న ఈ ప్రశ్నల జవాబుల కార్యక్రమం ద్వారా నేను చాలా ప్రశ్నలకు వివరంగా తెలుసుకున్నాను, ఇందుని బట్టి మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. నా పేరు నాగేంద్రబాబు, వయసు 29, అడుగుతున్నది జోగులాంబ గద్వాల అలంపూర్జ్. ఓకే, ప్రశ్న ఏంటంటే, జకరియా గ్రంథం 1 అధ్యాయం 18 నుంచి 21 వచనాలు, ఆ 4 కొమ్ములు అన్నీ ఉంది, ఏంటి ఆ కొమ్ములు వివరించగలరు? కృతజ్ఞతతో మీ సోదరుడు. ఏనా, కొమ్ముల గురించి అంత ఈజీగా అడిగేస్తే ఎలా చెప్పన్నారా? Nana Nuadina Prashna, Sari Chodon, Jacare Grandom, Mother Tajan, just a Kloptanga Nigiptano, and the Kante, Pet the Patarani, Miru Prashno, Kamatalo, Mirchapamantella, and the Kikada, Vesovijale on the Miru Vivaranga, Savivaranga, Mikukuchavit in eight Pinchadaniki, Taragatul Jerugutunai, Miru Vijadri Vijardulaga Charandi, Nichkondi, Yanana? Ah, Ikada, Jacare Grandam low, Yondi, Jacare Grandam. మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి అప్పుడు నేను తేరు చూడగా నాలుగు కొమ్ములు నాకు కనబడను అవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగుచుండగా ఎందుకంటే ఇవన్నీ దర్శనాలు కదండి అడుగుచూడగా ఇవి యోదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అంటే ఏటి నాలుగు కొమ్ములు కనబడుతున్నాయి ఏంటంటే యోదా వారు ఇశ్రాయేలు వారు చెదిరిపోవడానికి కారణమైన కొమ్ములు అంటే యోదా ఇశ్రాయేలీలైన వాళ్ళు చెదిరిపోయారంటే అవును చెదిరిపోయారు అషూరు జరగబోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బబులోను జరగబోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ యొక్క రాజ్యాలలో ఉండకుండా దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు అన్నిరులోనికి చెదరగొట్టాడు ఇవన్నీ ప్రవక్తల వచనాల్లో మనకు ఉన్నాయి ఏనన్నా అవే ఈ నాలుగు కొమ్ములు అంటున్నాడు అంటే జవాబు వచ్చేసింది కదా నాలుగు కొమ్ములు ఏంటి చెప్పాడు కదా క్లియర్గా ఇవి ఏమిటి ఏనానా ప్రశ్న నువ్వు అడిగావు జవాబు అందులోనే ఉంది అర్థం అవ్వలేదా నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడను ఇవి ఏమిటి అని నీలాగా అడిగాడు పాపం నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగుగా నువ్వు నన్ను అడిగావు అంతే అతడు ఇవి యోదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను యెహోవా నలుగురు కంసాలను నాకు కనపరచగా నలుగురు కనబడ్డాడు వీరు ఏమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడు తల ఎత్తకుండా యోదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అంటే వీళ్ళు బాగా భజన చేసి బాగా ఉతికారేసి వీళ్ళు చేసిన దోషాలకి ద్రోహాలకి దేవుడు వాళ్ళకి వేసిన శిక్ష నాలుగు కొమ్ములు అంటే ఈ నాలుగు కొమ్ములు ఇశ్రాయేలు వారికి శిక్ష రూపంలో వచ్చినవి వాళ్ళని చెదరగొట్టడానికి ఎందుకంటే వీళ్ళు పోవాలి ఒక దేశంలో ఉండడానికి వీల్లేదు ఏదో యెరూషలేం మా దేశం పాలస్తీనా మా భూభాగం ఇది మా సొంతం అనుకుని ఇప్పటివరకు విర్రవీగారు ఇశ్రాయేలీలు ఏమండి నిజంగా పాప మోషే నాయకుడిని పుట్టించి 40 ఏళ్ళు నడిపించి జాగ్రత్తగా వీళ్ళకి తీసుకొచ్చి పంపకాలు చేసి 12 గోత్రాలకు అందరికీ పంచి ఏమండి పాలుతేలు ప్రవహించే దేశాన్ని కనాన దేశాన్ని ఇస్తే తినగొన్నారా వీళ్ళు ఏమండి దేవుడి మాట విన్నారా వీళ్ళు భయంకరమైన దేవతల వైపు వీళ్ళు తిరిగిపోయారు విగ్రహారాధికులుగా వీళ్ళు మారిపోయారు అలా మారిపోయినప్పుడు దేవుడు కోపగించి ఏమండి న్యాయాధిపతుల కాలంలో ఒక్కొక్క న్యాయాధిపతుల కాలంలో ఎలా రక్షించాడో ఎలా ఉతికేశాడో కూడా మనకు తెలుసు అందుకు వాళ్ళ రాజులు వచ్చారు ఇశ్రాయేలు వారు మళ్ళీ అక్కడ గొడవలు విడిపోవడం ఏమండి సొలొమోను తర్వాత మేము కలిసి ఉండం వేరువేరుగా ఉంటాం అనుకుని 10 గోత్రాలు ఒప్పకపోయారు 2 గోత్రాలు ఒప్పకపోయారు ఇలా పోయి వీళ్ళు కొంతమంది రాజులు వాళ్ళు కొంతమంది రాజులు ఇశ్రాయేలు రాజులు యోదా రాజులు పరిపాలించుకున్నారు అందులో రాజులందరూ దుర్మార్గులుగానే ఎక్కువ మంది మనకు కనబడతారు యెహోవాకు విరోధులుగా కనబడతారు ఉన్నత స్థలాలు కట్టించడం దేవునికి వ్యతిరేకంగా దోపాలు వేయటం వీళ్ళందరూ అన్ని దేవతల వైపు తిరిగిపోవటం దేవుడు వద్దన్న పనులు చేయటం ఎన్ని చేసి దేవుని హింస పెట్టారండి వీళ్ళు ఇన్ని చేసిన తర్వాత దేవుడు కోపగించి ఏం చేశాడో అదే రూపకాలంకారంగా చెప్తున్నాడు కొమ్ములంటే నిజంగా కొమ్మను కాదు అక్కడ అంటే ఒక కొమ్ము హాని చేసేది ఒక్కొక్క ఇప్పుడు ఎద్దు వస్తుంది అనుకోండి పరిగెత్తుకొని కొమ్ములు ఇలా కొమ్ములు మీకు ముందు చూపించి మీరేం చేస్తారు ఎదు నిలబడతాడు పరుగో పరార్ ఎందుకంటే మిమ్మల్ని పరిగెట్టించడానికి కొమ్ములు కావాలి అలాగే రూపకాలంకారంగా ఇశ్రాయేలీలైన వారిని చెదరగొట్టడానికి అదే చెప్తున్నాడు 21వ వచనం చదువు నాన్న వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనో తల ఎత్తకుండా యోదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటికి భయపెట్టుటకును యోదా దేశస్తులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకై వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను అంతే కనుక వాడికి తగిన శిక్ష వేయడానికి వచ్చిన కొమ్ములేనాన్న అంతే వాళ్ళని చెదరగొట్టడానికి ఆయా రాజులను ప్రేరేపించి ఆయా అధికారాలను ప్రేరేపించి ఆయా సంస్థానాలను ప్రేరేపించి దేవుడు ఏమంటే నిజంగా ఇశ్రాయేలు ఎన్ని రాజ్యాల వారిగా వాళ్ళు వచ్చేసారండి బబులోను సామ్రాజ్యం ఆచార ఆ తర్వాత మాదీయ పారసీకుల చెర ఆ తర్వాత గ్రీకుల చెర ఆ తర్వాత రోమీలు చెర ఇలా యేసు వచ్చినంత వరకు చెర 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 చెరలోనే ఉన్నారండి బానిస బ్రతుకులు వాళ్ళవి చెదరగొట్టిన కొమ్ములు అని చెప్తున్నాడు ఓకే నాన్న ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే యూనివర్సిటీలో వచ్చారు పెద్ద పాఠం కదా నేను చెప్పింది ప్రకటన గ్రంథంలో విన్నారు కదా 10 కొమ్ములు 7 తరల పాఠం 1 అవర్ పట్టింది 1.5 అవర్ వరకు నేను మాట్లాడాను సెమినార్లో మాట్లాడాను అంటే అసలు 7 కొమ్ములేంటి 10 తలకాయలేంటి మరి అవన్నీ వివరించాలి కదా రెఫరెన్స్తో చూపించాలంటే మీరు రావాలి నేర్చుకోవాలి అందుకే యూనివర్సిటీలో చేరండి ఓకే బైబిల్ బాగా చదవండి మంచిది నాన్న గాడ్ బ్లెస్ యూ తర్వాత ప్రశ్న హాయ్ అన్నయ్య వందనాలు జైరామ్ వయస్సు 30 కర్నూలు నుంచి ప్రశ్న ఏంటంటే తండ్రి అయిన దేవుడు భూమి మీద మనలను చేసినందుకు ఏంటో బాధపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఎస్, నా పిల్లలు చెడిపోయి నరకానికి వెళుతున్నారు అని బాధపడుతుంటే ఆ బాధను తీర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి కోరికను తీర్చి పరలోకానికి వెళ్ళాడు కదా. అయినా కానీ మనుషులు పాపం చేస్తూ నరకానికి వెళుతున్నారు కదా, మరి ఇప్పుడు కూడా దేవుని బాధ ఉంటుంది కదా. మరి యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడు, ఎలా ఉంటున్నాడు, తండ్రి బాధను చూస్తూ ఉంటున్నాడు, నన్ను ఏం చేస్తాడు మరి? అందుకే బాధపడి తండ్రి బాధను చూడలేక ఉన్నవాడు పాపం చనిపోవడానికి వచ్చి గొర్రె పిల్లలా బలైపోయి ప్రాణం ఇచ్చాడు కాపాడడం కోసం. మొదటి రాకడ కాపాడబడాలి కదా, ఆయన నమ్మాలి కదా, ఆయన చూపించిన మార్గంలో నడవాలి కదా. నడవకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు బాధ కాదు, శిక్ష విధించువాడు ఎవడు అన్నాడు. అందుకే రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. యేసుప్రభు, ఒకప్పుడు యేసుప్రభు మీకోసం జాలి చూపించే యేసుప్రభు కాదు అది. ఎవరట ఆయన? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా అంటున్నాడు. చూడండి, చనిపోయిన క్రీస్తు యేసే కదా అంటే యేసుప్రభు ఏం చేస్తాడనమాట? శిక్షములు చేస్తాడు. శిక్ష ఎందుకు అమలు చేయాలి? ఏమండి, ఎందుకు అమలు చేయాలి చెప్పండి? శిక్ష అమలు చేయాలి. అందుకే నెక్స్ట్ ఆయన రాబోతున్నది ఎలాగో తెలుసా? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం అవుతాడట ఆయన. ఆయన సెకండ్ కమింగ్ ఎలాగుందో తెలుసా? మొదటి కమింగ్లో ఏమీ లేదండి, చాలా సాఫ్ట్గా వచ్చేసాడు మహానుభావుడు. లోకాన్ని కాపాడడం కోసం తండ్రి బాధను చూడలేక తను తాను సజీవ యాగంగా సమర్పించుకోవడానికి వచ్చేసాడండి. రెండో రాకళ్ళు ఆయన ఎలా వస్తున్నాడట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 'ఆయన ఎలా వస్తున్నాడు' అనేది ఒక మాట మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎలా ఉన్నాడు చూడండి, 16వ వచనం, ప్రకటన 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అని ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అంటున్నాడు. చూడండి, అంటే ఆయన ఇంకా పైన చెప్తే ఆయన కన్నులు అగ్ని జ్వాలలా ఉన్నాయంట. 14వ వచనం, ఆయన తల వెంట్రుకలు తెల్లలు ఉన్నిని పోలినవి, హిమమంత ధవళముగాను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండును. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయిచున్న అపరంజితో సమానం అంటున్నాడు. చూడండి, అపరంజితో సమానం. ఎందుకు ఎందుకంటున్నాడు అలాగా? కారణం, ఆయన ఒకప్పుడు దేవదూతలాగా మంచివాడుగా ఆయన రావడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఏం చేయబోతున్నాడు ఆయన? ఏమండి, ఏం చేయబోతున్నాడు తెలుసా? శిక్ష విధించడానికి రాబోతున్నాడు. శిక్ష విధించేవాడు. కనుక ఇప్పుడు ఎందుకు బాధపడతాడు నాన్న? ఆయన ఇప్పుడు ఏమవసరం ఆయనకు బాధపడడానికి? బాధపడ్డాయన ఇప్పుడు చెప్పిన మారనప్పుడు వాళ్ళ కోసం ఎందుకు బాధ? దేవుడు కూడా పాతాళానికి పోయిన వాళ్ళందరి కోసం అదే అనుకుంటున్నాడు. వీళ్ళు మారరు. ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, దేవుని మాటకు విలువనివ్వని వారు, కనుక ఇంకా చావని నేను వాళ్ళు మర్చిపోతాను. చెప్పాను కదా, ఒక టాపిక్లో మీకు చెప్పాను, అసలు వాళ్ళు మరవబడుదురు, వాళ్ళకి ఎన్నటికీ జ్ఞాపకమునకు రారు. అసలు వాళ్ళ మెమరీలో తుడిచేశాడు దేవుడు. గుర్తుంటేనే కదా బాధర్రా. మనమే చచ్చిపోయిన వాళ్ళు గుర్తున్నందుకు బాధపడతాం, ఆ తర్వాత మర్చిపోయి మనం హ్యాపీగా మన నార్మల్లోకి వెళ్ళిపోతాం. ఏమండి, భర్తలు చచ్చిపోయిన భార్యలు అందరూ ఏడుతుంటారు, తర్వాత నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు. తర్వాత ఏమండి, చాలామంది తమకు ఇష్టలైన వాళ్ళు పోగొట్టుకుని బాధపడతారు, ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారు, మారిపోతారు వాళ్ళు. దేవుడు బాధపడుతున్నాడు వాళ్ళ కోసం. అవును, దూరం అయినందుకు బాధపడుతున్నాడు. అందుకే యేసుప్రభుని పంపాడు, రక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఇక మర్చిపోతాడు వాళ్ళని. పోనేమంటారు, మీ చావేదో మీరు చావండి అంటాడు. కనుక ఆ విధంగా దేవుడు ఏం చేయబోతున్నాడు? వాళ్ళని ఇంకా నిత్య శిక్షలోనికి వాళ్ళని పంపించి మర్చిపోతారు. యేసుప్రభు కూడా అంతే నాన్న. ఇక అక్కడ ఉండి బాధపడేది ఏమీ లేదు నాన్న. ఇంక ఊరుకో, మొదటిసారి వెళ్ళాను, తమ్ముళ్ళకి చెప్పాను, వినకపోతే రెండోసారి వెళ్ళి శుభ్రంగా వడ్డించి అందరికీ తొక్క తీసేసి ఎవరి పక్షాన వాళ్ళకి సెటిల్ చేసేసి నరకానికి పంపించేవాళ్ళు. నరకానికి నీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు తీసుకొచ్చేస్తాను. నువ్వు ఎందుకు వెయిట్ చేయి, నువ్వు కంగారు పడక, వాళ్ళ కోసం ఎందుకు నన్ను బాధపడతావు? వాదారుస్తాడు ఇప్పుడు తండ్రిని, వాదారుస్తాడండి తండ్రిని, శిక్ష విధిస్తానంటాడు. ఇప్పుడు ఊరుకున్నాను, ఇంకా నువ్వు చెప్పినప్పుడు వినలేదు, నేను చెప్పినప్పుడు వినలేదు, ఇంకా వాళ్ళు మారరు నాన్న, తమ్ముళ్ళు మారరు. ఇంకా మారని తమ్ముడిని ఏం చేయాలి? ఇంకా చేతులు చేపి రానా అన్నా నువ్వు మారినంతవరకు అండవు, శిక్ష విధిస్తాడు, నిన్ను ముగిస్తాడు, నీకు భయంకరమైన పాతాళాలలోనికి శిక్షమలు చేస్తాడు. నిన్ను పంపించేది ఆయనే. నిత్యాగ్రదండనకు పొండి అని ఎవరంటారు? యేసుప్రభు కుడిపక్క ఎడం పక్క మత్తయి 25వ అధ్యాయంలో చెప్తారు కదా, ఎడం వైపు ఉండి వారిని చూసి ఏమంటాడు యేసుప్రభు అంటున్నాడు. చూడండి మత్తయి 25వ అధ్యాయంలో 41వ వచనంలో ముందేమన్నాడు? లోక పాపంలో మోసుకొని పోచున్న గొర్రెపిల్లని నేను, పాప భారంతో బాధపడుతున్న సకల జనులారా నా ఎద్దుకు రండి, కమాన్, నేను మీకు రక్షణ ఇస్తానని అప్పుడు పిలిచాడు. ఇప్పుడు చూసిన వాళ్ళని, వచ్చిన వాళ్ళని ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఒరే శపించబడిన వారులారా, ఏంటి యేసుప్రభు అంటున్న మాటే, శాపానికి గురైన వారులారా పండి, నన్ను వదిలి నా ముఖం పట్ల చూడకండి, నన్ను చూసే అర్హత కూడా మీకు లేదు, ఎందుకంటే మీరు ద్రోహులురా. ఏమండి, మనకి ద్రోహం చేసిన వాళ్ళని ఒకసారి రెండుసార్లు క్షమిస్తామండి, ఇంకా మాటికి ద్రోహమే వాళ్ళ జీవితం అయినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు ముఖం చూడడానికి కూడా ఇష్టపడ్డాం. అవునా, వీళ్ళు ద్రోహి అని తెలిసిన తర్వాత వాళ్ళు ముఖం చూస్తావా? చే పో, నా ముఖం కళ్ళ ముందు నుంచి పో, నువ్వు కనబడద్దు, నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నీ ముఖం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది అంటాం కదా. ద్రోహం చేసిన వాళ్ళ పట్ల అదే ఫీలింగ్ మనకు ఉంటుంది. మరి లోకంలో దేవుడిని కాదని, యేసుప్రభు రక్షణని కాలదని తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళని దేవుడు యేసుప్రభు చూసి ఏమంటాడు? అదే అని అనబోతున్నాడు. ఏమని? శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్రలోనికి పొండి, నిత్యాగ్ర దండలోనికి పొండి. తగిలిస్తున్నాడండి. అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్. ఎందుకు అంత కఠినంగా మారిపోయాడు? ఏమండి, మనుషులు కఠినంగా మారిపోతే ఆయన కూడా కఠినుడు అయిపోతాడండి. ఇంకా రక్షణ, ప్రేమ, త్యాగం ఇవేవి కుదరవు. ఓకేనా? ఓకేనా? గాడ్ బ్లెస్ యూ జయరామ్. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, టైం అయిపోయింది, ఎపిసోడ్కి ఎప్పుడూ లేట్ అయిపోతుంది. ఏమండి, కనుక క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ సాటర్డే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని జ్ఞానాన్ని చదువుతూ ఉండండి, దేవుని పనిలో పాలిభాగస్తులే ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, దేవా, మీ అమూల్యమైన మాటలు మీ జీవ గ్రంథంగా రాసి మాకు అనుగ్రహించారు. పిల్లలు అడిగిన ఎన్నో సందేహాలకు, మాకు ఎన్నో సంశయాలను తీర్చి, మీ ఆత్మీయ సంబంధమైన మాటల చేత మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. మాలో ఉన్న ప్రతి సందేహాన్ని మేము తీర్చుకొని, నివృత్తి చేసుకొని, నిస్సందేహముగా మిమ్మల్ని విశ్వాసముతో ప్రేమించే నీ ప్రియమైన పిల్లలుగా మేము భూమి మీద బ్రతికి కన్నుమూసి మీ వద్దకు చేరే భాగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్.